దేశ ప్రధాని అయి ఉండి ఒక ట్రైన్ ప్రారంభించడానికి మోడీ రావడం సిగ్గుచేటని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. నేషనల్ హైవే రోడ్డు నిర్మాణాల ప్రారంభోత్సవ ఇన్విటేషన్ కార్డులో తమ పేర్లు ముద్రించడం లేదన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తన పేరు ముద్రించకపోవడం ప్రజలను అవమానించడమే అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామా ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడారు. చేశాడు, బాగానే ఉంది. ఖమ్మం జిల్లాలో శంకుస్థాపన చేసినప్పుడు ఈ కార్డు మీద కనీసం లోకల ఎంపీ పేరు కూడా లేదు. మీ అందరూ ఆశీర్వదించినటువంటి మీరు, పార్లమెంట్ పంపించినటువంటి మీరు, నా పేరు తప్పకుండా కూడా లోకల్ ఎంపీగా దీని మీద నా పేరు ఉండాలి. ఏ శంకుస్థాపన చేసినా కూడా ప్రధానమంత్రి గారు ఏదైతే కార్డు పంపించిందో ఈ కార్డు నాకు పంపిస్తే ఆ కార్డు లో కనీసం లోకల ఎంపీ పేరు కూడా లేదు. అంటే తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ ప్రజాప్రతినిధులన్నా, తెలంగాణ రాష్ట్రం అన్నా ఎంత కక్షపూరితమో ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా నిన్న వచ్చినప్పుడు ఒక ట్రైన్ కూడా జెండా ఊపారు. ఇదే జెండా ఇంతకు ముందు నేను ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఊపా. అది ఎన్నిసార్లు ఒక వందే మాత్రం రైలుకి ఎన్నిసార్లు జెండా ఊపాల? రోజు జెండా ఊపుకోవడానికి చాలా మంది వాళ్ళు ఉన్నారు. కానీ మనం మటుకి మరి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఆ అవకాశం మనకు వదిలిపెట్టాల. అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, డాక్టర్ రాష్ట్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు. మరి మాకు ఇవ్వాల్సినటువంటి అవకాశాన్ని కూడా వారు తీసుకున్నారు. అయినా ఒక్క రైలుకి ఇన్నిసార్లు ఎందుకు జెండా ఊపాల్సిన అవసరం ఉన్నది అడుగుతారు. మాకు ఈ నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి గారు కావాలని జనమే అడుగుతారు. కాబట్టి మీరు ఎవ్వరు వరకు కావాల్సిన అవసరం అది మా పని, మా బాధ్యత, మీ బాధ్యత కాదు. మీ బాధ్యత అంతా కూడా జనంలో ఉండండి, నేల విడిచి సాగు చేయొద్దు, ఊర్లో రాజకీయం చేయండి, ఊరు బయట రాజకీయం చేయమాకండి. ఊర్లో రాజకీయం చేయండి, ఊరు బయట రాజకీయం చేయొద్దు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పొద్దు, లేదా మండల పార్టీ అధ్యక్షుల దగ్గర కూర్చొని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పొద్దు. మీరు ముందు మీ గ్రామంలో ఉన్న ప్రజలను అంటి పెట్టుకొని పనిచేయండి, అప్పుడే మీ నాయకత్వం నిలబడుతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు, కేసీఆర్ గారిని దీవిస్తారు, మీ ఉపేందర్ రెడ్డి గారిని కూడా దీవిస్తారు. మీరు ఆ పని చేయకుండా పెసరజాల పోగొట్టుకొని పప్పడికలు ఎత్తుకున్నటువంటి మీ పని.